నమస్కారం సార్ నమస్తే అండి తాజాగా ముద్రగడ్డ పద్మనాభం అయితే పవన్ కళ్యాణ్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఏదో ద్రోహం చేశాడని ఆ చంద్రబాబు పక్షాన్ని చేరి కాపులకు తీరని అన్యాయం చేశాడని చెప్పి ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది బహుశా పార్టీలోకి వెళ్ళడం కోసం విమర్శలు చేశాడో లేదా విమర్శలు చేస్తేనే పార్టీలో తీసుకుంటామన్నారో తెలియదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణే నిజమైన కాపుల ద్రోహి అనేది ఆయన వాదన దమ్ముంటే నాతో చర్చకు రావాలని ఒక సవాల్ కూడా విసిరాడు సో ఏమంటారు ఆయన వ్యాఖ్యల పట్ల మీరు ఏమంటారు నిజంగా పవన్ కళ్యాణ్ కాపులకు ద్రోహం చేశాడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వ్యాపారం చేసి కాపులందరినీ దాంట్లో భాగస్వాములు చేసి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి వాళ్ళందరినీ మోసం చేసి ఏమైనా డబ్బులు మూట కట్టుకున్నాడా లేకపోతే ఆయన ఏదైనా రాజకీయ నాయకుడా పిస్తానికి ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా లేకపోతే మినిస్టరా లేకపోతే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడా ఏ విధంగా ద్రోహం చేశాడండి దేనికి చేసాడండి అసలు అది నాలిక లేకపోతే తాడి పట్ట అండి ఇప్పుడు చెప్పడానికి కూడా ఒక నీతి జాతి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు సంస్కారంగా మాట్లాడాలి కదా పవర్లో ఉన్న జగన్ వదిలేసేసి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా నిధి ఇస్తానని చెప్పిన వ్యక్తి వేల కోట్లు రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున కనీసం ఈ ఐదేళ్లలో అంతా కలిస్తే కూడా ఒక రెండు వేల కోట్లు ఇవ్వలేని వ్యక్తిని అక్కడ ప్రశ్నించారు వీళ్ళు ఈ విధంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి బాబుగారు చెప్తేనేమో దాన్ని పక్కన పెట్టి సైడ్ లైన్ చేసి కాపులు ద్రోహం చేసిన వ్యక్తి అతను అతన్ని ఏం మాట్లాడరు రాజకీయంగా ఏదో నలుగురు ఐదురు ఆ గంట అరగంట ఆ సుకన్య లేకపోతే ఈ కౌరులు చెప్పి నలుగురు హీనుల్ని పక్కన పెట్టుకుని ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం తప్పించి అతను చేసింది ఏంటండి వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ఒక సినిమాకి వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని కులాలకి మతాలకి మేబీ ఇప్పుడు డెస్టినీ అండి ఎవరు కూడా కమ్మగా పుట్టాలి రెడ్డిగా పుట్టాలి కాపుగా ఎస్సీ పుట్టాలి ఎవరు కోరుకోడు అది డెస్టిని భగవంతుడు యదచ్చ్చా మన చేతిలో లేదు కదా సో ఆయన ఏదో కాపుకుల పుట్టాడు పుట్టినా కూడా తన పుట్టిన ఊరికి తన రాష్ట్రానికి ఏదో చేయాలని ఇన్ని త్యాగాలు చేస్తూ అంత సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని ఎండల్లో తిరుగుతూ వాననక ఎండనక ఆయన కష్టపడుతుంటే ఏం ద్రోహం చేశారని మాట్లాడతారు సిగ్గుందండి వీళ్ళకి అసలు అక్కడ ద్రోహం చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించరు నిన్న దాకా కూడా ఈ చేయగండి అరురామజోగ వీళ్ళిద్దరూ కూడా ఏదో మేము కాపు పెద్దలము మేమే కాపు కులానికి మొత్తం దేవుళ్ళు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఈ రోజున ఈ విధంగా వాళ్ళు చేయడం అన్నది ఎంతవరకు సమంజసమండి ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ జనసేన కలవకూడదని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కంకణం కట్టుకుని కంకణం కట్టుకుని బయలుదేరిన వ్యక్తులు కావాలని చెప్పి ఇటు కేడర్లో కొన్ని అనుమానాలు రేకెత్తించి వాళ్ళ అయోమయానికి గురి చేసి ఈ యొక్క ఎట్టి పరిధిలోని ఈ బంధం కలవకూడదని చెప్పి విధాలా ప్రయత్నం చేశారు ఎందుకు చేశారు కేవలం వీళ్ళంతా ఏజెంట్స్ అండి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడైపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా అమ్ముడైపోయి కేవలం అంత మహోన్నతమైన వ్యక్తి అన్ని త్యాగాలు చేసి ఈవెన్ సీట్ల షేరింగ్లో కూడా ఆయన ఎస్ పొద్దు ధర్మం ప్రకారం ఇటు బీజేపీ టీడీపీతో కలిసి కొన్ని కొన్ని సీట్లు త్యాగం చేశాడు దాని అందరికీ ఒప్పుకున్నాడు కానీ ఆయన ఎందుకు ఒప్పుకుంటున్నాడండి కేవలం ఈ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గ పాలన నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలనేదే కదా అది తప్ప అది కాపులకు ద్రోహం అవుతుందా సో రేపు అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగానే ఈ కూటమి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు డెఫినెట్గా వారు కూడా ఏదో సముచితమైన స్థానం ఇస్తారు వారికి కూడా మంత్రి పదవి ఇస్తారు ఆ రోజున మీరు అప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో అప్పుడు ఏదైనా కాపులకి చేయకపోయినా కాపులకి ఏదైనా అన్యాయం చేసినా అప్పుడు ప్రయత్నిస్తే కూడా దానికి ఒక అర్థం పరమార్థం అవుతుందండి పరమ దుర్మార్గులు అండి వీళ్ళంతా చరమాంక దశలో ఉన్నారు వీళ్ళు రేప మాపో పాడెక్కే దశలో ఉన్నారు వీళ్ళు అయినా సరే బుద్ధులు మారట్లేదు ఇంకా రేప మాపో పాడెక్కే దశలో ఉండి కూడా వీళ్ళకి బుద్ధులు అంటే కనీసం రాష్ట్ర పరిస్థితిని చూస్తున్నారు అవసరం అవుతేనేమో ఎవడన్నా మంచి చేస్తుంటేనేమో వాడి మీద వాడిని ఏ విధంగా బదనాం చేయాలని చెప్పి ఈవెన్ ఆ ట్రైన్ ఇన్సిడెంట్లో కూడా తగలబెట్టిన ఇన్సిడెంట్లో కూడా డెఫినెట్గా వీళ్ళిద్దరుస్తే ఉంది ముద్రగడ్డ అనేది వీళ్ళిద్దరితే ఉంది వీళ్ళిద్దరూ చేయించింది లేకపోతే నిజంగా టీడీపీ చేయించి ఉంటుంటే నిజంగా బాబుగారు చేయించుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తను చేస్తున్న అధికార దుర్వినియోగం కానీ ఈ రోజున తను వాడుకున్న పోలీస్ శాఖను వాడుకున్న విధానం చూస్తే కేసులు తీసేస్తాడా సార్ కేసులు ఎత్తేస్తాడా సార్ వీళ్ళని సేఫ్ కార్డు చేయడం కోసం రేపు పొద్దున ప్రభుత్వం మారినా కానీ మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే వీళ్ళు తోడు దొంగలు కదా ఈ వ్యక్తికి తోడు దొంగలు కాబట్టి ఈ తోడు దొంగలు సేఫ్ చేయడం కోసమే కేసులన్నీ ఎత్తేసాడు వీళ్ళని అసలు భగవంతుడు క్షమించకూడదు ప్రజలు క్షమించకూడదు నేను ఇందు మూలంగా చెప్పేది కాపు నాయకులకి కాపు సంఘాలకి కాపు యువతకి రాష్ట్రంలో ఉన్న ప్రతి కాపు కుటుంబానికి చెప్పేది ఒకటి వీళ్ళ మాటలు నమ్మొద్దు ఇంత అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఏ ఒక్క పని చేయకుండా పోలవరం కట్టకుండా డిఎస్సీ చేయకుండా అసలు ఏ విషయంలో కూడా డెవలప్మెంట్ చేయకుండా పరిశ్రమలని బయటకు తరిమేసినోడు ఉద్యోగాలు ఇవ్వలేనోడు కరెంటు పదిసా పది పన్నెండు సార్లు పెంచిన వ్యక్తి ఇన్ని చేస్తున్న వ్యక్తికి వీళ్ళు వెనకాల ఉండి బాకాలు ఊస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి వీళ్ళు అమ్ముడైపోయారు సార్ విధంగా చెప్పాలంటే వీళ్ళు కాపు కులస్తులని చెప్పుకోవడం ఎందుకంటే కాపు కులస్తుల్లో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మహోన్నతులు ఉన్నారు ఆత్మాభిమానులు ఉన్నారు ఆత్మాభిమానం కోసమే ప్రాణం విడిచిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కేవలం కోవట్స్ అండి వీళ్ళంతా సో కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా సరే అవి నీటి మాటలే అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు కదా అసలు వీళ్ళు సముజులే కాదు ఆయనతోటి సార్ వయసు ఉన్నంత మాత్రానా వీళ్ళకు ఆయనతో సమూజ్జులు అయిపోతారా వయసు ఉన్నంత మాత్రాన వీళ్ళు ఆయన ఆయన ఆయనతోటి సరిదూపుతారు ఆయనకి ఆయన ఔన్నత్యం ముందు కానీ ఆయన చేస్తున్న త్యాగం ముందు కానీ వీళ్ళు ఎంతండి వీళ్ళు కేవలం ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించాలి పబ్బం గడుపుకోవాలని చెప్పి ఇటు కా సొంత కులం మీద ప్రేమ లేదు రాష్ట్రం మీద ప్రేమ లేదు రాష్ట్ర ప్రజల మీద కూడా లేదు కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారు స్పందించవలసిన పనే లేదండి ఈవెన్ జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎవరు వెళ్ళి ఎన్ని కారు కోతలు కూర్చున్నా దయచేసి ప్రజలు ఎవరు పట్టించుకోవద్దు నిజమైన వాడు నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్త పార్టీని వీడడు ఎందుకంటే ఇటు జనసేన అయినా ఇటు బీజేపీ అయినా ఇటు టీడీపీ అయినా వాళ్ళ సిద్ధాంతం ఒకటే ఈ దుర్మార్గ పాలన నుంచి ఈ అరాచక పాలన నుంచి ఈ యొక్క ఈ మాఫియా గవర్నమెంట్ నుంచి ప్రజల్ని విముక్తి చేసి రాష్ట్రానికి మంచి చేయాలని ఏకైక ఒకేక ఒక ఉన్నతమైన ఆశయంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి అసలు వీళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకూడదండి వీళ్ళు స్క్రాప్ సార్ వీళ్ళంతా వీళ్ళు ఉన్నా ఒకటే బతికినా ఒకటే వీళ్ళు పోతిన మహేష్ కూడా ఏదో ఈ మధ్యన పవన్ కళ్యాణ్ మీద సుజనా చౌదరి మీద ఏదో విమర్శలు చేస్తున్నాడు వైసీపీ పార్టీలోకి వెళ్ళి ఏమంటారు అతను దిగజారుడు మనస్తత్వాన్ని అతనికి వ్యక్తిత్వాన్ని ఇప్పుడు బయట పెట్టుకున్నాడు నిన్నటి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాస్త ఔన్నీత్యాన్ని ప్రదర్శించి ఏదో బయటపడకుండా ఆ సీట్ ఇస్తారేమో అని చెప్పి నటించాడు ఈ రోజున తన నిజ్రూపాన్ని పెట్టుకున్నాడు ఇప్పుడు సుజనా చౌదరి అని అంటాడు ఇతను సుజనా చౌదరి గారి చీటర్ అనడానికి నీ అయ్య సొమ్మైనా తిన్నాడా నీ సొమ్మైనా తిన్నాడా నీ అబ్బ సొమ్మేనా అయినా పట్టుకెళ్ళాడా ఆయన ఏం చేశాడు సార్ ఈవెన్ ఇంతకాలం ఇంతకాలం ఇంత కీలకమైన పదవుల్లో ఉండి పదేళ్ల దగ్గర దగ్గర పన్నెండేళ్ల పాటు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా సరే అంతకుముందు టీడీపీకి వెన్నుదండుగా ఉన్నా సరే ఇటు బీజేపీలో ఉన్నా సరే ఈ రోజు వరకు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ ఆయన ఎటువంటి వ్యాపారాలు చేయలేదు ఆయన ఒకటే ఒక పాలసీ ఆయన ఓన్లీ కార్పొరేట్ సెక్టర్లో ఆయన ఓన్లీ ప్రైవేట్లోనే బిజినెస్ చేస్తాడు అది స్టీల్ ఇండస్ట్రీస్ అయినా సరే మిగతా ఇండస్ట్రీస్ ఏదైనా సరే ఆయన నిజంగా తలుచుకుంటే టీడీపీలో అంత చక్రం దిప్పిన వ్యక్తి బీజేపీలో అంత చక్రం దిక్కిన వ్యక్తి ఆయన స్టీల్ గవర్నమెంట్కి సప్లై చేసుకోలేడా సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకున్న భారతీయ సిమెంట్ని హుకుం జారీ చేసి మిగతా సిమెంట్ కంపెనీ వాళ్ళందరితో కూడా కుమ్మక్క రేట్లు పెంచేసి ప్రతి కాంట్రాక్టర్ కూడా బా భారతీయ సిమెంటే కొనాలి ప్రతి గవర్నమెంట్ వర్క్ కూడా భారతీయ సిమెంట్ కొనాలని ఆ విధంగా వ్యాపారం చేస్తాడు ఆ విధంగా అయినా సుజనా చౌదరి చేశాడా ఏనాడు చేయలేదే ఆయన కూడా స్టీల్ ఇండస్ట్రీ ఉంది కదా వీళ్ళందరినీ గుమ్మక్క వీళ్ళందరితోటి ఒక సిండికేట్ ఫామ్ చేసి ఇదిగో మనం ఈ రేట్ అమ్ముదాం ఈ రేట్లకి అమ్ముదాం అని ఏనన్నాడే చేశాడా అసలు ఆయన ఎంత ఇతను ఎంత అండి ఈయన చెబుతాడు పునర్జన్మ పునర్జన్మ అంటాడు ఇంకొకసారి కానీ చౌదరి గారి గురించి అవాకులు చవాకులు పేలితే పునర్జన్మం అనే మాట దేవుడెరుగు నీకు పురిటి నొప్పులు వచ్చేస్తాయి ఒళ్ళంతా ఓనం అయిపోద్దండి ఎంత నీచమైన వ్యక్తి అండి అంత ఉన్నతమైన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడతానికి అసలు ఏమి ఏముందని నిన్న మొన్నటి వరకు నువ్వు ఆడు కొబ్బరికాయ కొబ్బరి చెప్పల దొంగ వెల్లంపల్లిని ఇటు జగన్ని నువ్వు తూర్పర పెట్టావు ఈ రోజున ఒక్కసారిగా నీకు టిక్కెట్ ఇవ్వలేకపోయేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి వరకు నీకు దేవుళ్ళలాగా కనిపించాడు ఇవాళ ఆయన దయ్యం అయిపోయాడు ఈ రోజున సుజనా చౌదరి చేటురు అయిపోయాడు నీ కళ్ళ ముందు అంటే నువ్వు సత్శీలుడువా అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నాడు అని చెప్పి నువ్వు కంకణం కట్టుకున్న వాడివి నేను వేరే జెండా పట్టుకుంటే నా చెయ్యి నరకండి అని చెప్పిన వ్యక్తివి నువ్వు ఈ రోజు నువ్వు ఆ పార్టీకి వెళ్ళి ఇన్ని మాట్లాడుతూ నిన్ను ఎవరు నమ్ముతాడు నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు నువ్వే నిరూపించుకున్నావు నువ్వు ప్యాకేజీ స్టార్వా లేకపోతే అమ్ముడు అయిపోయావా నువ్వేంటన్నా నువ్వే నిరూపించుకున్నావు అయ్యా పోతురి మహేష్ నీకు ఇంకొకటి చెబుతున్నావు నువ్వు ఎన్ని చవాకులు అవాకులు పేలినా సుజనా చౌదరి అనే వ్యక్తి ఔన్నత్యం ముందు ఆయన ఉన్నతత్వం ముందు నువ్వు ఎందుకు పనికి దిగజుడిపే కానీ నీకు ఏదైనా ముప్పు ఉందంటే వైఎస్ఆర్పి వాళ్ళనే నువ్వు తెలుసో తెలియక నోరు జారావు నా చెయ్య తీయండి వేరే జెండా పట్టుకున్నాడు ఇదే వైసీపీ వాళ్ళు శవరాజకీయాలు ఎక్కడ శవం దొరుకుతుందని ఊరూరా ఊరూరా జల్లెడి పట్టి దొరుకుతున్నాడు ఎవడ రోగం వచ్చి చచ్చిపోయినా ఎవడ వయోవృద్ధి వచ్చిందో చచ్చిపోయినా ఆ శవాన్ని పట్టుకెళ్ళి శవరాజకీయం చేస్తున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండరా నాయన ఎందుకంటే రేపు బీజేపీ వాళ్ళు తీసేశారు టీడీపీ వాళ్ళు జనరేళ్ళు ఎన్కరేజ్ చేసుకోవడం రెడీగా ఉంటారు కాబట్టి ముందు నీ ప్రాణాలు నాయనా నువ్వు ఈ పునర్జన్మ సభ వేరే విషయం తీసుకెళ్ళి చక్కగా పది ఓట్లు వస్తాయో వంద ఓట్లు వస్తాయో ఎన్కరేజ్ చేసుకోవడం రెడీగా ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి సుజనా చౌదరి గారి గురించి మాట్లాడితే ఒళ్ళు అయిపోద్ది జాగ్రత్తగా ఉండు